హాయ్ ఈవినింగ్ బుక్ ఫెయిర్ ఉంది వెళ్దామా సారీ ఫ్రెండ్స్ వచ్చారు ఈరోజు ఊరి నుంచి ఫ్రెండ్స్ వచ్చారు ఈవినింగ్ ఎంజీ రోడ్కి వెళ్దాం అన్నారు కూల్ సమ్ అదర్ టైమ్ దెన్ ఆ రోజు నా వుడ్ బి అంశు వచ్చిందన్న నిజం సునే నాకు చెప్పలేకపోయాను बोलो जया तुम्हारे लिए बहुत आसान था ना हाथ में बंदूक रखे सुने ना चिप्स कुत्ते गर्लफ्रेंड अगर तुम्हारे हाथ में होती तब भी मैं वही कहता इतना आसान नहीं होता सब कुछ वहां उस जगह ఈరోజు కంపల్సరీగా ఊరెళ్ళాలా రేపు మండే ఇన్ఫోసిస్లో హెచ్ఆర్ రౌండ్ ఉంది సరే మరి ఈరోజు ఎక్కడికి వెళ్దాం పార్క్ ఎగ్జిబిషన్ లంచ్ ఎక్కడ చేద్దాం అంతా నీ ఇష్టం ఏం వద్దు ఈరోజు లంచ్ నేనే చేస్తా ఇంట్లోనే ఉందాం ఓకే ఓకే నేను వెళ్ళి స్నానం చేసి వస్తా మార్నింగ్ శ్యామ్ మార్నింగ్ నేను మైసూర్ నుండి కాల్ చేస్తున్నాను మైసూరా ఎప్పుడు వెళ్ళావు రాత్రి అనుకోకుండా వచ్చాను ఓ ఓకే ఐల్ బి బ్యాక్ సమ్ టైమ్ టుమారో ఓకే శ్యామ్ చిన్న ఫేవర్ చేయవా యా చెప్పు నేను మర్చిపోయాను ఇవాళ హిందూ పేపర్ పోయట్రీ కాంపిటీషన్ కి లాస్ట్ డే ఇప్పుడే గుర్తొచ్చింది నేను వ్రాసిన పోయమ్స్ అన్ని నా క్యాబిన్ రైట్ సైడ్ డెస్క్ లో యెల్లో కవర్ లో ఉన్నాయి కాపీ చేసి హిందూ పేపర్ ఆఫీస్ లో సబ్మిట్ చేయవా యా డెఫినెట్ గా సారీ నేను నీ సండేని డిస్టర్బ్ చేస్తున్నాను ఓ కమ్ ఆన్ యార్ ఇట్స్ నథింగ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఎందుకు మర్చిపోకే మర్చిపోను ఓకే ఇప్పుడే 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 బయలుదేరుతాను థాంక్స్ బై బై అంశు అంశు అనుకోకుండా ఒక చిన్న పని పడింది ఓ గంటలో వచ్చేస్తాను ఓకేనా I'll wait for you, sweetheart. Okay, bye. Bye. Auto, 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 auto. ID card. Fast. Good morning. Namaskar, sir. Sir, door tarava? Door. Open, madu. Open. Sorry, sir. Ivattu Sunday. Security officer permission takoli. Sunena, madam. Urgent work. Thank you.
హలో అంశు. ఏంటి ఎక్కడ? 1 అవర్ లో వచ్చేస్తానన్నా? ఇంకో హాఫ్ అవర్ లో వచ్చేస్తాను. ఓకే సరే బై బై. Stop. 1 minute wait, no? Okay, sir. Thank you. Traffic lo, inti nunchi ma office ki, ma office nunchi Hindu paper wala office kelle sir ki, 3 ghantalu pattindi. Anshu, Anshu, సారీ బాగా లేట్ అయింది. ఫ్రెండ్ కా మాత్రం చేయకపోతే ఎలా? యా గుడ్ ఫ్రెండ్ సునీల సునైనా. వాట్? నువ్వు క్లియర్ గా విన్నా సునీల సునైనా. సునైనా మరి సునీలని అబద్ధం ఎందుకు చెప్పావ్? అంత కోపంగా అడగాల్సిన అవసరం ఏముంది? ఏదో ఉంది, నువ్వేదో దాస్తున్నావ్. సునైనా కోసమే కదా ఇంత టైం స్పెండ్ చేశావ్. రబ్బిష్గా మాట్లాడకు. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నీ యాటిట్యూడే వేరేగా ఉంది. నువ్వు వచ్చిందే నిన్న, ఈ లోపే యాటిట్యూడ్ తెలిసిపోయిందా? నిన్నటి నుంచి నన్ను సునేనాని ఎన్నిసార్లు పిలిచావో తెలుసా? 15 టైమ్స్. నేను పొరపాటుగా పిలుస్తూ ఉంటాను నీకు తెలుసు కదా? తెలుసు. నీ మైండ్ లో ఎవరైనా ఉంటే నువ్వు అలాగే పిలుస్తుంటావు, అది నీ అలవాటు. లాజికల్ చెప్పొద్దు, ఈ సైకో అనాలిసిస్ ఆపు. నీకు నా గురించి ఏమీ గుర్తుండట్లేదు. వాట్? ఏం గుర్తులేదు? నీకు చాక్లెట్స్ అంటే ఇష్టం, నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్, సెప్టెంబర్ 6 ఇద్దరం కలిసి చార్మినార్ ఎక్కాం, జూలై 21 నాకు టీషర్ట్ గిఫ్ట్ గా ఇచ్చావు, మే 15 బర్త్డే. నువ్వు నా బర్త్డేకి విష్ చేస్తావని ఎదురు చూసా, కానీ చేయలేదు. అందుకే బెంగళూరు వచ్చా. నీ మనసులో నేను ఇప్పుడు లేను. మనం పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. అంశు, ఇప్పటికీ నన్ను అంశు అని 10 సార్లు పిలుచుంటావు. ఈ వారం రోజుల్లో ఎవరమ్మాయి? శ్యామ్, ఎందుకింత డల్గా ఉంటున్నావు? అంశు నా కాలేజ్ మేట్, లవ్ లో పడ్డాం, ఎంగేజ్మెంట్ కూడా అయింది, కానీ
నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు? నిన్ను కలవడం అనేది నా జీవితంలోనే ఒక అద్భుతమైన సంఘటన. నీలో మ్యాజిక్ ఉంది. నిన్ను ఇలా కళ్ళు ముందు చూస్తూ నీతో స్నేహం చేస్తూ ఈ 3 నెలల్లో నన్ను నేనే మర్చిపోయాను. అంశుని మర్చిపోయాను, బర్త్డేని కూడా మర్చిపోయాను. మన వచ్చిన ఫ్రెండ్ అంశునా? అంశు లేని ప్రపంచం శూన్యంగా ఉంది. ఐ మిస్ హర్ బ్యాడ్లీ. అంచు ఎమోషన్ లో అలా రియాక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి కలువు, అంత హ్యాపీ అవుతుంది. నా మాట నమ్ము. ఆ నెక్స్ట్ డే అంశుని కలవడానికి హైదరాబాద్ వచ్చాను. నీది నిజమైన ప్రేమ కాదు. నీలాంటి వాడిని పెళ్లి చేసుకుని నన్ను నేను అవమానించుకోలేను. ప్లీజ్ గో అంశు. వెళ్ళి పో, పో, గెట్ లాస్ట్. ఆ రోజు ఎంత ప్రాధాయపడ్డా అంశు మాత్రం నా మాట పట్టించుకోలేదు. డోంట్ టచ్ మీ అంశు. అంశు ప్లీజ్, నేను చెప్పేది ఒక్కసారి విను అంశు. అంశు డాడీ వెళ్ళిపోమని చెప్పు అంశు. అంశు మళ్ళీ మళ్ళీ ప్రాధాయపడ్డా, అంశు అస్సలు వినిపించుకోలేదు. వాళ్ళమ్మ నాన్న కూడా చెప్పి చూశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది.